హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్లో కేవలం ఇరవై ఐదు లక్షల్లో టూ ఫ్లోర్ జీ ప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ మనకి సేల్కొచ్చిన హౌస్ అండి చూస్తున్నారు కదా హౌస్ ఎలివేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి తూర్పు ఫేసింగ్లో ఉన్న ఇల్లు ఇది ఈ ఇంటి ముందు రోడ్డు ఇంటి ముందు రోడ్డు ఇది పది అడుగుల సిమెంట్ రోడ్డు అండి సీసీ రోడ్డు రెండు వైపులా కూడా డ్రైనేజ్ ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి యూడిసి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది ఈ రోడ్డు దాటిన తర్వాత మనకి మెయిన్ రోడ్డు వస్తుంది అనమాట ఇది తారు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఇది చూస్తున్నారు కదా విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుందండి మీకు నగర్ ఫ్రూట్స్ మార్కెట్కి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఎర్రగట్టకి అన్నిటికీ దగ్గరగా ఉంటుంది విజయవాడ సింగనగర్ కూడా దగ్గరగా వస్తుంది అన్నమాట సో ఈ హౌస్ మనకి విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉంటుందండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా క్యారేడర్ స్పేసు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్ లాక్ చేసి ఉంది మనకి స్టెయిన్లెస్ స్టీలు గ్రిల్ పైప్ ఇచ్చారు ఎంట్రన్స్ డోరు ప్లస్ డోర్ ఇచ్చారండి సింగిల్ డోరు లోపల ఎంటర్ అవడంలోనే మనకి హాల్ వస్తుందండి టైల్స్ ఫ్లోరింగ్ ఉంటుంది పైనంతా కూడా మనకి పిఓపి సీలింగ్ ఉంటుంది ఎల్ షేప్ హాల్ వస్తుంది అనమాట ఇది హాలు పక్కన చేతి వైపు మీకు ఆగ్నేయంలో వంటగది ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా హౌస్ అయితే చాలా బాగుంటుందండి మీకు వాల్ కేర్ చేసి ఉంటుంది కింద ఫ్లోరింగ్ వర్క్ ఉంటుంది కబోర్డ్స్ వర్క్ ఉంటుంది అండి ఇది వంటగదిలో గ్యాస్ కట్ ఉంది పైన టైల్స్ ఫినిషింగ్ ఉంది పై నుంచి కింద వరకు కబోర్డ్స్ వర్క్ ఉందండి ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ప్రాపర్టీ అండి ఈ హౌస్ని తీసుకొని రెంట్కి ఇచ్చినా కూడా మనకి ఈజీగా ఒక్కొక్క పోర్షన్కి ఐదు వేలు చొప్పున పదివేలు వస్తే వస్తుందండి లేదా ఓన్గా ఉండేవాళ్ళు కూడా ఇది చాలా బాగుంటుందండి హౌస్ పైన కింద రెండు ఫ్యామిలీస్ అయితే ఉండొచ్చండి ఇది హాల్ స్పేస్ అనమాట హాల్కమ్ డైనింగ్ లాగా వుడ్ వర్క్ చేసి ఉందండి కబోర్డ్స్ వర్క్ అంతా లోపల డబల్ డోర్ ఇచ్చారండి ఇది బెడ్రూము ఇది బెడ్రూమ్ అండి లోపలంతా కూడా మనకి మనకి ఎక్సలెంట్ డిజైన్ తోటి సీలింగ్ వర్క్ కబోర్డ్స్ వర్క్ చేసి ఉంది ఈ హౌస్ అయితే ఓల్డ్ హౌస్ ఏనండి న్యూ హౌస్ ఏం కాదు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి పద్దెనిమిది ఇరవై ఐదు కొలతలో ఉన్న యాభై గజాల ఇండివిజువల్ ఓన్ హౌస్ అండి ఇది దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఏ బిల్డర్కి ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసింది కాదండి ఇది బ్యాక్ సైడు అటాచ్డ్ బాత్రూము ఇక్కడే మనకి వాష్ ఏరియా వాష్ బేసిన్ పాయింట్ టైల్స్ ఫినిషింగ్ పైన గ్రేజర్ పాయింట్ కోసం అటక చూస్తున్నారు కదా లోపల మనకి ఇండియన్ బేషన్ తోటి బాత్రూము సో ఈ విధంగా కింద పైన ఉంటుందండి సేమ్ యాస్టీజ్గా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అయితే కింద మాత్రం ఇక్కడ ఈ క్యారిడే స్పేస్ అనేది మీకు ఎంట్రన్స్ మెస్ డోర్ ఉంటుంది ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ ఇచ్చారు ఓన్ హౌస్ అండి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ కస్టమర్ అయినా ఎవరైతే మన హౌస్ సేల్ చేసేవారు సో అవసరం నిత్యా ఈ హౌస్ని అయితే సేల్ చేస్తున్నారండి పైన మీకు చిన్న పెంట్ హౌస్ కూడా ఉందండి రేగుల్ షెడ్ తోటి పైన చిన్న పెంట్ హౌస్ కూడా ఉందండి ఒక బాత్రూము ఒక బెడ్రూమ్ తోటి ఈ పెంట్ హౌస్ అయితే ఉంది ఎవరైనా బ్యాచిలర్కి రెంట్కి ఇవ్వచ్చు ఇది కూడా రేకుల షెడ్ ఉంటుంది సో ఈ హౌస్ మనకి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు పది అడుగుల రోడ్డు ఉంటుంది మనకి నలభై అడుగుల రోడ్డు నుంచి కేవలం మీకు యాభై మీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఏ పోర్షన్కి ఆ పోర్షన్ సపరేట్ మీటర్ ఉందండి కరెంట్ సర్వీస్ పరంగా మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఐరన్ గ్రిల్ గేట్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది ఇంటి ముందు రోడ్డు సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సింగినగర్ దగ్గరలో ఉన్న ఆర్ఆర్పేటలో వస్తుందండి అజిత్ సింగనగర్లో వస్తుంది అజిత్ సింగనగర్ పోలీస్ స్టేషన్కి కేవలం పావు కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట పావు కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి ముందుగా మీకు అర కిలోమీటర్ అని చెప్పాం కానీ పావు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అయితే ఈ హౌసు పద్దెనిమిది ఇరవై ఐదు కొలతలో ఉన్న యాభై గజాల జీ ప్లస్ వన్ సింగిల్ బెడ్రూమ్ హౌసు ఏ పోర్షన్ ఆ పోషన్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కబోర్డ్స్ సీలింగ్స్ కింద ఫ్లోరింగ్ వరకు అన్నీ చేసి ఉంటాయి రెంట్కి ఇచ్చినా కూడా మనకి ఈజీగా పదివేల రూపాయలు రెంట్ వస్తుందండి ఈ హౌస్ ఫారం హౌస్ అండి రిజిస్ట్రేషన్ కాదు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇప్పుడైతే అవకాశం ఇస్తున్నారు మీరు కావాలంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు హౌస్ రేట్ అనేది ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి అయితే ఈ హౌస్ డీల్ చేసినందుకు గాను మీరు మాకు టూ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ డైలీ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటామండి సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు అంతేకాకుండా మా ఫేస్బుక్ అకౌంట్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ మరియు ఫొటోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటామండి సో తప్పకుండా మా ఫేస్బుక్ని కూడా ఫాలో అవుతూ ఉండండి ఫేస్బుక్ అకౌంట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ